మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ 8వ విడత రైతు బంధు ద్వారా 7500 కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జకులు శ్వేత శ్రీధర్, జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్స్ నెల్లి శ్రీలత, మండల నాయకులు పాల్గొన్నారు. వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, వారి కుటుంబాలు బాగుండాలని ఒక సంకల్పంతోని రైతుకు పెట్టుబడే కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు పెట్టుబడి పెట్టాలని ఒక సంకల్పంతోని మరి రైతుకు రైతు బంధు పేరు మీద ఇవాల మరి 2 సంవత్సరాల నుంచి రైతు బంధు చేస్తున్న సందర్భంలో మరి ఈ కరోనా సమయంలో కూడా ఆర్థికంగా ఈ రాష్ట్రం ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రైతులను ఆదుకోవాలని ఒకటే ఒక సంకల్పంతోని మరి రైతు బంధు డబ్బులు ప్రతి రైతుకు అకౌంట్ లో వేసే కార్యక్రమాన్ని మరి నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. మరి అందుకోసమని బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన రైతుల పక్షాన మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కొంతమంది నాయకులు మరి బీజేపీ నాయకులు ముఖ్యంగా రైతుల మీద ప్రేమ ఉన్నట్టు రైతులకేదో ఉరగబెట్టినట్టు మరి డ్రామాలు ఆడి రైతులను కష్టపడే విధంగా రైతులు ఇబ్బంది పడే విధంగా ఇవాల మరి కొన్ని కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మరి వారికి చెంపపెట్టులాగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి బీజేపీ నాయకులకు చెప్పే మాటలు దయచేసి రైతులు ఎవ్వరు కూడా నమ్మొద్దని ఆ బండి సంజయ్ వారి గ్రూప్ ఏదైతే అలీబాబా దొంగలు ఉన్న గ్రూపు లాగా ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి చేష్టలను మనం ఒకసారి గమనించాల్సిందిగా ఈ రైతులందరినీ నేను మనవి చేస్తున్నాను. వారు ఏదైతే బీజేపీ నాయకులు వారు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ వారు ప్రవర్తిస్తున్న తీరు కానీ రాబోయే కాలంలో సమయం సందర్భం వచ్చినాడు మరి తెలంగాణ ప్రజలు మరి పాతాలోకం బొందబెడతారని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.